ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ షఫీ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరు బాగున్నారని అయితే అనుకున్నా. నేను చాలా బాగున్నాను. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఆరే వాటర్ ఫాల్స్ అని చెప్పేసి చాలామందికి పేరు వినున్నారు, తెలియదు అనమాట. దీన్ని పిచ్చటూరు వాటర్ ఫాల్ అంటారు, తర్వాత నాగలాపురం వాటర్ ఫాల్ కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాం. ఎక్స్ప్లోర్ అంటే ఏం లేదు, ఆల్రెడీ అందరూ ప్రతి ఒక్కరు తెలుసు. బట్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఇక్కడ రావాలంటే ఎలా ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తున్నా అనమాట. ఇక్కడ రావాలంటే తిరుపతి నుంచి రావాలంటే 62 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఇంకోటి రూట్ ఏంటంటే ఏ వీడియోలో ప్రాపర్గా చెప్పలేదు. మీరేంటంటే కొన్ని వీడియోస్లో పిచ్చటూర్ అని చెప్పింది, దానివల్ల దాన్ని ఫాలో అయిపోతూ వచ్చారనుకోండి, ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. అలా కాకుండా నేనైతే రూట్ చెప్తాను, ఆ రూట్ని అయితే ఫాలో అవుతురండి. ఎగ్జాక్ట్గా ఇక్కడికి అయితే వచ్చేస్తారనమాట. ఓకేనా? ఇక్కడికి వెళ్ళాలంటే రెండు రూట్లు ఉన్నాయన్నమాట. తిరుపతి నుంచి వెళ్ళాలనుకుంటే ఒకటి వచ్చేసి పుత్తూరు సైడ్ నుంచి, పుత్తూరు పై నుంచి వెళ్ళచ్చు అనమాట. రెండోది వచ్చేసి శ్రీకాళహస్తి పై నుంచి వెళ్ళచ్చు అనమాట. రెండు సిమిలర్ డిస్టెన్సే. పుత్తూరు నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు పుత్తూరుకి వెళ్ళేసి తర్వాత అక్కడి నుంచి పిచ్చటూరుకి వెళ్ళాలి. పిచ్చటూరు నుంచి ఆరే గ్రామం అని చెప్పేసి సర్చ్ చేసుకునేసి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి ఈ రూట్ మొత్తము ఆరే గ్రామంకి రీచ్ అయిన తర్వాత. అలా కాకుండా శ్రీకాళహస్తి నుంచి సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, అంటే గూడూరు నెల్లూరు నుంచి రావాలనుకున్నా లేదంటే తిరుపతి వాళ్ళైనా సరే శ్రీకాళహస్తి నుంచి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ శ్రీకాళహస్తికి వెళ్ళి శ్రీకాళహస్తి నుంచి ఆరే గ్రామం అని చెప్పి సర్చ్ చేసుకోవాలండి. రెండు సిమిలర్ డిస్టెన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఎంట్రన్స్లో దారి మొత్తం మనకి ఏంటంటే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆరే వాటర్ఫాల్కి బోర్డులు అని చెప్పేసి విలేజ్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చూసుకుంటూ వచ్చేయచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్, బైక్లో వస్తే దానికి మళ్ళీ సపరేట్గా 50 రూపీస్. అలా కాకుండా వెహికల్స్కి ఏ దానికి ఎట్లా అని చెప్పేసి ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. దీనిలో అయితే చూసుకునేసేయండి. లోకల్ అయితే 20 రూపీస్ అంటే, నాన్ లోకల్ అయితే 50 రూపీస్ అంటే. టూ వీలర్స్కి వచ్చి 50 రూపీస్, త్రీ వీలర్స్కి 100 రూపీస్, ఫోర్ వీలర్కి 300, హెవీ వెహికల్స్ ఒకవేళ వ్యాన్ లాంటి బస్సు లాంటివి అయితే 500 రూపీస్ అంట. ఇక్కడికి రావాలంటే ఈరోజు అయితే ప్రస్తుతానికి మేము సాటర్డే వచ్చాం కాబట్టి ఇక్కడైతే ఎవరు లేరు. ఇదే చూసుకున్న తర్వాత నేరుగా కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే మనకైతే ఒక టెవెల్ గేట్ లాగా ఒకటి ఉంటుంది, చెక్ పాయింట్ లాగా. తర్వాత ఇక్కడైతే మనకి అయితే ఉంటారన్నమాట. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనకి టికెట్స్ ఇస్తారనమాట. తర్వాత ఇంకోటంటే ఇలా టికెట్స్ వచ్చేసి మనం జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళాలంట. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ టికెట్స్ తీసుకున్న దగ్గర నుంచి పైకి వెళ్ళేదాకా ఒక 3 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ చెక్ చేస్తారంట ఈ టికెట్స్ కానీ లేకపోతే మళ్ళీ మనల్ని రిటర్న్ అయితే పంపించేస్తారంట. టికెట్స్ అయితే మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా? రూట్ అయితే మీకు అర్థమైంది నేను అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు పైకి వెళ్ళేసి అక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పేసి 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 స్విమ్మింగ్ పూల్ లాంటి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయంట. ఆ 3ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను, ఎలా ఉంది అని చెప్పేసి. తర్వాత ఇక్కడ చూడండి, ఈరోజు సాటర్డే అయినా కూడా తమిళనాడు నుంచి ఎక్కువ మంది అది కార్లలోనే వచ్చినారు. ఎందుకంటే వీక్ ఆఫ్ కదా వాళ్ళకి, సాటర్డే సండే, అందువల్ల ప్రతి ఒక్కరు చూడండి కార్లలో వచ్చేస్తున్నారు అనమాట. ఎన్ని కార్లు వచ్చినాయో, ఎన్ని వెహికల్స్ వచ్చినాయో చూడండి, అన్ని తమిళనాడు వెహికల్స్. సాటర్డే అయినా కూడా ఈ విధంగా ఉన్నారు. ఇంకా సండే అంటే ఏ విధంగా ఉంటారో ఏంటో, అందువల్ల నేను సాటర్డే రోజు పీస్ఫుల్గా ఉంటుంది తీసుకోవడానికి అయితే వచ్చాను ఇక్కడికి. సాటర్డే ఏమో ఈ విధంగా క్రౌడ్ ఉంది. ఇంకా పైకి వెళ్దాం, అక్కడ ఎలా ఉంది అంటే చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి ఒకవేళ ఫుడ్ కావాలంటే కూడా ఇక్కడైతే మనం అయితే చెప్పచ్చు అంట. చెప్తే మనకి ఫుడ్ కూడా రెడీ చేసి పెడతారు ఆఫ్టర్నూన్ టైంలో. ఒకసారి ఫుడ్ కాస్ట్ అదంతా డీటెయిల్స్ కనుక్కుందాం. ఓకేనా? నూట 80 బిర్యానీ అయితే ఒకవేళ మేము చికెన్ తీసుకోవచ్చు. దానికి ఎంత అవుతుంది? కేజీకి 100 రూపాయలు. అంటే మొత్తం వస్తుంది మీదే, ఓన్లీ చికెన్ తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. మీరే చేసి బిర్యానీకి అయితే 100 రూపాయలు, వైట్ రైస్కి అయితే అలాంటివన్నీ కావాలనుకుంటే 70 రూపాయలు. అన్ని నేను వచ్చి రసం పెరుగు చికెన్ బిర్యానీ చేసుకుంటే అన్నవాళ్ళకి 50 రూపాయలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఫుడ్ కావాలంటే కూడా ఇక్కడైతే మీరు ఆర్డర్ ఇచ్చి చేపించుకోవచ్చు అంట. ఇక్కడ ఉంటారనమాట. ఫుడ్ చేసుకోవాలన్నా కూడా మీరైతే ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మేమైతే క్యారీ తెచ్చుకున్నాము. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం క్యారీ అయితే మెయింటైన్ చేస్తాను. చెప్పండిగా. ఓకే. అవునుగా. ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ నెంబర్ పెట్టుకొని ఫోన్ చేసిన మీకు ఏం కావాలా చేస్తాం, మటన్ కావాలా, చికెన్ కావాలా, ఓకే, అలాంటిది ఏం కావాలన్నా చేసి ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసినా కూడా చెప్పేట. ఫోన్ చేసి మీరు ఫోన్ పే ఒక 500 వేసేస్తే మీకు ఎంత అమౌంట్ కావాలా, ఓకే, అటెండ్ చేసి లోపల అట్లా చేయొచ్చు. ఫోన్ నెంబర్ కా ఫోన్ నెంబర్ 95 58 28 36 35. థ్యాంక్స్ కా జయ. ఓకే, థ్యాంక్స్ కా. చూడండి అక్క, వాళ్ళు బాగా అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఒకవేళ మనం ఫోన్ చేసేసి ముందరే ఆర్డర్ ఇచ్చేసినా వాళ్ళు చేసి పెడతారంటే, మనం ఒకవేళ తిరుపతి నుంచి లేదంటే ఇక్కడ దగ్గర నుంచి ఎవరైనా బయలుదేరేసి వస్తూ ఉంటే వాళ్ళు ముందరే ఇక్కడైతే మనం అయితే చెప్పి పెట్టినా కూడా
మనకి ఆఫ్టర్నూన్ లోపల అయితే చేసి పెట్టేస్తా, లేదంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ ఉంటారు ఎంట్రన్స్లోనే, అప్పుడైనా ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పేసి పెట్టినా కూడా వాళ్ళు చేసి పెట్టేస్తారంట. మీరే విన్నారు కదా డీటెయిల్స్ అంతా. ప్రస్తుతానికి నెంబర్ కూడా మీకు అర్థమైంది అనుకుంటా, ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. పేరు వచ్చి జయమ్మ అంట. ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇదైతే ఆర్డర్ ఇచ్చుకోండి. మెయిన్ ఏంటంటే రూట్ మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోరండి. మ్యాప్ ఏంటంటే మనకి చాలా వరకు మ్యాప్ అయితే ఓపెన్ అవ్వదు. అది ఎట్లా అంటే మ్యాప్ మనం చూసేటప్పుడు ఇక్కడికి ఆరే వాటర్ ఫాల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు బై వాక్లో చూపిస్తుంది తప్ప కారు బైకు అదైతే ఓపెన్ అవ్వట్లా మ్యాప్లో. బై వాకే చూపిస్తుంది ఎక్కువ టైం పట్టేటట్టు, అది కూడా రివర్స్లో ఎట్లా అంటే అట్లా రాంగ్ రాంగ్ వస్తుంది. మ్యాప్ అయితే జాగ్రత్త చూసుకోరండి నేను చెప్పినట్టుగా. ఇంకోటి ఏంటంటే టైమింగ్ వచ్చేసి ఇది మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 4 వరకే ఉంటుంది అలో చేసేది, తర్వాత అలో చేయరంట. కాసేపు డిగ్రీ అయితే మునిగాము, మరి టైం అయిపోతుంది మళ్ళీ మెయిన్ ప్లేస్కి వెళ్తున్నాం. చాలా లాంగ్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉందో ఏంటో. ఇంకా టైం పట్టేటప్పుడు ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉందంట. ఇంకా చూడండి ఎలా ఉందో, మొత్తం రాళ్ళే, రాళ్ళలోనే ఇంచాలి. వచ్చేసాం అనుకుంటా మెయిన్ దగ్గరికి. చూడండి ఇక్కడ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంది ప్లేస్. ఇక్కడ చూడండి ఒకవేళ మనం మునిగిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటే దాన్ని కూడా సపరేట్ ఇచ్చినా లాక్ కూడా వేయలేదు, డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. లేడీస్ ఎవరైనా డ్రెస్ చేంజ్ చేసుకోండి, బాగుంది, మంచి బాగుంది. అబ్బా వచ్చేసాం, ఇదే మెయిన్ది మెయిన్ ప్లేస్. స్విమ్మింగ్ జాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇస్తారేమో మనకి స్విమ్మింగ్ జాకెట్స్. ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, ఇది ఫస్ట్ ప్లేసు. ఇంకా దీని తర్వాత పైన రెండు ఉన్నాయి, ఇంకా దీనిపైన రెండు ఉన్నాయి, బట్ ఏంటంటే అక్కడ పంపించలేదు. ఫస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిందా చూడండి, స్విమ్మింగ్ జాకెట్స్ ఇచ్చారు, పర్లేదు రోప్ కూడా ఇచ్చినారు. స్విమ్మింగ్ రాని వాళ్ళు అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే సాటర్డే సండే మాత్రం అలో చేస్తారంట, మండే టు ఫ్రైడే అయితే అలో చేయరంట. ప్రస్తుతానికి ఏంటంటే ఈరోజు క్లైమేట్ చేంజ్ అయినందువల్ల పైకి అయితే అలో చేయట్లేదు. సెకండ్ ప్లేస్ వరకు అయితే అలో చేస్తారు, థర్డ్ ప్లేస్ అయితే పూర్తిగా క్లోజ్ క్లోజ్ టోటల్ క్లోజ్. నా రీజన్ ఎవరైనా చనిపోయారా? అది థర్డ్ అయితే టోటల్ క్లోజ్ అంట, అది 70-80 అడుగులు లోతు ఉంటుంది అన్న అయితే క్లోజ్ చేసి చాలామంది చనిపోరంట కూడా. ఫస్ట్ సెకండ్ దానికి మాత్రం అలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెకండ్ కూడా క్లోజ్ చేశాను, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిన వల్ల మొన్న నిన్న వాన పడి. సెకండ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇక్కడ రోప్ కనిపిస్తుంది చూడండి పైకి, ఆ రోప్ పట్టుకుని పైకి వెళ్ళాలంట. ఇక్కడ మనతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరైతే తోడొస్తారు, వాళ్ళు వస్తేనే పంపిస్తారు, లేదంటే పంపినంట చూడండి రోప్. ఈ రోప్ను పట్టుకొని పైకి వెళ్ళండి, ఇది పెద్ద అడ్వెంచర్. సెకండ్ ప్లేస్కి ఇంకోసారి వెళ్ళడానికి అయితే వస్తా, ఖచ్చితంగా వస్తా. చూడండి ఎంత పెద్ద అడ్వెంచర్ ఎలా ఉందో, ఈ రోప్ను పట్టుకొని పైకి వెళ్ళాలంట. సెకండ్ ప్లేస్కి వెళ్ళడానికి అయితే పంపించలేదు, ఈసారి మాత్రం వస్తే సెకండ్ ప్లేస్ కూడా కవర్ చేయడానికి అయితే చూస్తా. ఫస్ట్ అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చినా, ఇక్కడ స్విమ్మింగ్ జాకెట్ వచ్చినారు, ఒకవేళ ఈత రాని వాళ్ళు కూడా హ్యాపీగా అయితే స్విమ్ చేసుకోవచ్చు, బాగుంది చూడండి ఎంతమంది ఎంజాయ్ చేస్తారు. మైనమ్మా
సేఫ్టీ జాకెట్ కావాలంటే దానికి సపరేట్ 50 రూపాయలు పే చేయాలంట. ఫ్రీ అయితే కాదు, మనం అక్కడ పర్ హెడ్కి 50 రూపీస్ పే చేస్తాం. అది కాకుండా మళ్ళీ దీనికి సపరేట్ 50 రూపీస్ పే చేయాలంట సేఫ్టీ జాకెట్ కావాలంటే. లేదంటే లేదు, ఈత రాని వాళ్ళు ఒకవేళ సేఫ్టీ జాకెట్ కావాలనుకుంటే మాత్రం 50 రూపాయలు అయితే పే చేసి తీసుకోండి. ఈత వచ్చిన వాళ్ళు మీ ఇష్టం, సేఫ్టీ జాకెట్ లాగైనా మునగొచ్చు అనమాట. చాలా బాగుంది వాటర్ఫాల్ అయితే, చాలా లోతు ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. కానీ వాన పడిన తర్వాత కొంచెం లోన కూడా చాలా క్లియర్గా ఉంది వాటర్ అయితే. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి, ఎంత లోతు ఉంది ఏంటి లోపల వాటర్ ఎలా ఉంది మొత్తం చూపిస్తాను. ఇక్కడ మనకి దూరం అవుతుంది లోతు ఎక్కువగానే ఉంది చూడండి, లోతు ఎక్కువగా ఉంది, లోతు ఎక్కువగా ఉంది, లోతు ఎక్కువగా ఉంది. చూడండి ఈ రోప్ ఉంది కదా, ఈ రోప్కి ఈ సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ రానలు కూడా ముందుకొచ్చాక స్విమ్మింగ్ వస్తేనే ఈ రోప్కి ఆ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం రోప్కి ఈ సైడే మునగాలి. ఇక్కడైతే మనకి లోతు తక్కువ, కానీ ఆ పక్క అయితే చాలా లోతుంది చూడండి ఎంత లోతుందో. చేతులు ఇంకోసారి మునుగా లోపలికి చూడండి ఎంత లోతుందో. ఇంకా లోతు కూడా ఉన్నట్టుంది ఆ పక్క వెళ్తే. ఇంకా సేఫ్టీ జాకెట్, నేను కూడా సేఫ్టీ జాకెట్ ఒకటి వేసుకుంటే ఎందుకంటే మంచిది, స్విమ్మింగ్ వచ్చినా కూడా రెస్ట్ తీసుకునేదాన్ని బాగుంటుంది. సేఫ్టీ జాకెట్ వేసుకునేసి ఇంక నేను లోపలికి వెళ్తున్నాను, మెయిన్ ఆ వాటర్ ఆ ప్లేస్ దానికి వెళ్తాను. లేపేస్తా ఉంది, లేపేస్తా ఉంది, ఇది మునిగి ఇది ఈత కొట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీ వెళ్ళిపోతుంది, లూజ్ ఎక్కువ. ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేనైతే అనుకుంటున్నాను. వాటర్ఫాల్ అయితే చాలా బాగుంది, సేఫ్టీ ప్రికాషన్ కూడా చాలా బాగుంది, అంతా బాగుంది. ఒకవేళ రావాలంటే ఈ వీడియోలో చూసి మీరైతే రావచ్చు. క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పేసి మీకు అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు అందరికీ బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.